తాజాగా ముద్రగడ పద్మనాభం జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్ రాసిన లెటర్లో అసలు ఏంటి ఆ విశ్లేషణ ఏంటి ఇప్పుడు చూద్దాం మనతో పాటు సత్యమూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వార్త సార్ నమస్తే నమస్కారం అండి సార్ రాజకీయాలు రోజు రోజుకి చాలా వేడివేడిగా జరుగుతున్నాయి అయితే ఇలాంటి టైంలో టీడీపీ జనసేన ఇద్దరు కలయిక మధ్యన ముద్రగడ పద్మనాభం లేఖని ఎలా చూడొచ్చు అంటారు ముద్రగడ పద్మనాభం ఆయన ఏంటంటే కాపు జాతి కోసం ఒక పోరాడే ఒక యోధుడులాగా ఆయన్ని మీడియా చిత్రీకరించింది ఆయన కాపు జాతి కోసం పోరాడుతున్నాడు కాపు జాతి కోసం పోరాడుతున్నాడు అని చెప్పి మీడియా ఫోకస్ చేయటమే కానీ ఆయన కాపు జాతి కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అంటే చేసింది ఏమీ లేదు అని మీరు ఎట్లా అంటారండి అనొచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ మాట ఈ కామెంటు ఒక జర్నలిస్ట్గా నేను ఎందుకు ఎందుకు చేశాననేది కూడా మీకు వివరణ ఇస్తాను ఏంటి ఎందుకు అంటే ఓబీసీలకి ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అందులో నుంచి ఒక ఐదు శాతం తీసి కాపులకి రిజర్వేషన్ ఇచ్చాడు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని కాపులు కాపుల్లో ఉన్న ఆర్థికంగా వెనకబడినవారు వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకొని అందులో దానికి అనుకూలంగా ఒక ప్రొవిజన్ పెట్టుకొని దాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామం ఇది కాపు జాతి కోసం పోరాడే వ్యక్తి అయితే ముద్దరగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పట్ల హర్షం వ్యక్తం చేయాలి అంతే కదా కాపు యువతకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించటం విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించటం ఉపకార వేతనాలు ఇవ్వటం కాపుల్లో ఉన్న యువతకి అంటే విద్యా అవకాశాలు కల్పించటం ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఉపాధిలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం ఇది కదా ఎజెండా కావాల్సింది మేలు జరుగుతున్నట్టే కదా మరి చంద్రబాబు నాయుడు ఆ పని చేసినప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు హర్షం వ్యక్తం చేయలేదు పైగా కాపులకి రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ముద్దరగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు అంటే నేను రిజర్వేషన్ ఇవ్వను కాపులకి నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వాళ్ళకేమో నువ్వు సపోర్ట్ చేస్తావు రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళని నువ్వు హర్షించవు నువ్వు కాపు జాతికి మేలు చేస్తున్నట్ట కీడు చేస్తున్నట్ట వాస్తవంగా నువ్వు కాపు జాతి కోసం ప్రయత్నిస్తుంటే రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు నువ్వు వైసీపీకి అనుకూలంగానే వ్యవహరించావు ఇప్పటి వరకు వైసీపీకి పూర్తి అనుకూలంగానే వ్యవహరించావు తునిలో రైలు తగలబెట్టినప్పుడు ఆయన మీద కేసు పెడితే కేసు పె రైలు తగలబెడితే కేసు పెట్టరా పెడతారు కదా పెట్టినప్పుడు ఆ తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది ఆ కేసును కొట్టేసింది కోర్టు కోర్టు కొట్టేసినప్పుడు చంద్రబాబు నాయుడు కేసు పెట్టించాడు చంద్రబాబు నాయుడు పెట్టించిన కేసు నుంచి నేను విముక్తున్నయ్యాను నేను చాలా కాపుల కోసం ఎంతో పోరాటం చేశాను అని చెప్పావు కదా మరి రిజర్వేషన్ ఇస్తే ఎందుకు చెప్పలేదు ఆ రిజర్వేషన్ వల్ల ఉపయోగం లేదు అని నువ్వు భావించావా ఓకే నీ దగ్గర ఉన్న బెటర్ సొల్యూషన్ ఉందా ఆ బెటర్ సొల్యూషన్ చెప్పు ఉండాల్సింది కదా ఇటువంటివన్నీ చేయకుండా ఈ మధ్యకాలంలో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డితోటి సీట్ల బేరం పెట్టాడు ముద్రగడ పద్మనాభం ఆయన కొడుకున్నాడు గిరిబాబు అని ఆ గిరిబాబుకి కానీ గిరిబాబుకి ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ముద్రగడ పద్మనాభానికి ఎంపీ టిక్కెట్టు లేకపోతే వీలైతే ఇద్దరికి రెండు టికెట్లు జనరల్గా వైసీపీలో ఏంటి అంటే నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు మాకు ఎంత డిపాజిట్ ఇస్తామని అడుగుతారు ముద్దరగడ పద్మనాభంకు ఉన్న గ్లామర్ దృష్ట్యా వైసీపీ ఆ పాయింట్ అడగల ఆ పాయింట్ అడగకుండా మీరు వస్తానంటే మీకు ఎంపీ సీట్ ఇస్తాము మీ అబ్బాయికి ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్యే సీట్ కూడా ఇస్తాము అని ఏదో మాట్లాడారు ఈయన ఊగాడు ఆ పార్టీలోకి వెళ్ళటానికి చాలా మంతనాలు జరిగినాయి మరి ఏ కారణం వల్ల మరి వీళ్ళకి ఎందుకు ఈయనకి అంత ఖర్చు ఎందుకు అని అనుకున్నారో వైసీపీ వాళ్ళు మనకు తెలియదు ఈయనకి టికెట్ ఇవ్వాల ఈయన కానీ ఆయన కొడుకు కానీ ఇవ్వకపోయే ఆ సమయంలో ఏంటి అంటే జనసేన వాళ్ళు అప్రోచ్ అయ్యారు తెలుగుదేశం వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు అంటే స్థానిక నాయకులు మేము తెలుగుదేశం జనసేన అధినేతలు వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ కాలేదు స్థానిక నాయకులు వెళ్ళి కలిసి వచ్చారు జనసేనలో చేరదామని ప్లాన్ వేశాడు ప్లాన్ వేసుకుంటే ఎందుకో మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన ఏం ఆలోచించాడో మనకు తెలీదు పవన్ కళ్యాణ్ ఆయన్ని చేర్చుకోలేదు దానికి అంటే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఒక పెద్ద లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్కి ఏమని మీరు అసలు సగం సీట్లు మీరు తీసుకోవాల్సింది రెండున్నర సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కావాల్సింది మీకు మేమందరం సపోర్ట్గా ఉండేవాళ్ళం అసలు మేమందరం మిమ్మల్ని మీకు 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 చాలా గ్లామర్ ఉంది నాకేమో గ్లామర్ లేదు మీరు మా ఇంటికి రెండుసార్లు వస్తామని కబురు పంపించారు మరి ఇప్పటివరకు రాలేదు మొన్న మొన్న కూడా అయోధ్య వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పారు మరి అయోధ్య నుంచి వచ్చారు కానీ మళ్ళీ మా ఇంటికి రాలేదు అని చెప్పి ఇది లెటర్లో ఉన్న అంశాలు అంటే నువ్వు జనసేన మేలు కోరుతున్నావా జనసేన చెడు కోరుతున్నావా మొదటి ప్రశ్న గత ఎన్నికల్లో జనసేన అన్ని సీట్లకి పోటీ చేసినప్పుడు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు ఉన్నది కొన్ని సీట్లకి అంటే నూట ముప్పై నూట నలభై సీట్లకు పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు అప్పుడు ముద్రగడ పద్మనాభం తిరిగి జనసేనని గెలిపించటానికి ప్రయత్నం ఏమన్నా చేశాడా మీకు తెలిస్తే చెప్పండి నాకైతే గుర్తులేదు చేయలేదు మరి అప్పుడు ఎందుకు చేయలేదు జనసేనకి జనసేన అప్పుడు ఒంటరిగానే పోటీ చేసింది కదా అంటే ఒంటరిగా అంటే బహుజన సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేసింది అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు నువ్వు అప్పుడు నువ్వు ఎందుకు తిరిగి ప్రచారం చేయలేదు ఇప్పుడు ఈ రోజున ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయాడు ఒక్క సీటు జనసేన గెలిచింది ఆ ఒక్క ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్లోనే చెప్పాలంటే సంతలో పశువును కొన్నట్టు కొన్నాడు రాపాక మరి జనసేనలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటే ముద్రగడ పద్మనాభం అబ్జెక్షన్ చెప్పాడా నువ్వు అటు తీసుకోవటం తప్పు జనసేన అంటే జనసేనకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఆ ఎమ్మెల్యేని నువ్వు ఎట్లా లాక్కుంటావు అని జగన్మోహన్ రెడ్డికి ప్రొటెస్ట్ చెప్పాడా అంటే నువ్వు జనసేన సింగిల్గా పోటీ చేసినప్పుడు ప్రచారం చేయవు జనసేనలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటే నువ్వు ప్రొటెస్ట్ చెప్పవు నువ్వు జనసేన సంక్షేమాన్ని నువ్వు కోరినట్టు ఎట్లా అవుతుంది నువ్వు ఇప్పుడు జనసేన జనసేనకి చాలామంది సపోర్ట్ చేయాలి కాపులు కాపులందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ జ పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు వైపు చేరుతున్నాడు అని ఇప్పుడు చెప్పే అర్హత నీకు ఉన్నదా నేను అడుగుతున్నవి ఇవన్నీ ఏదో అంటే అసలు ఈ ఈ క్యాస్ట్ రాజకీయాల గురించి మళ్ళాంటి వాళ్ళు మాట్లాడుకోవటమే అది కరెక్ట్ కాదు కానీ ఏంటంటే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి తనకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ని మళ్ళీ దెబ్బ కొట్టాలి మళ్ళీ దెబ్బ కొట్టాలని ప్రవర్తించటాన్ని మాత్రమే అబ్జెక్షన్ చెప్తున్నాం మనం కుల రాజకీయాలు ఏదో పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు లేకపోతే ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అని చెప్పటం కాదు నా ఉద్దేశం జనసేనకి ఒక అవకాశం వచ్చింది తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం వచ్చింది నీకు చేత అయితే ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ సద్వినియోగం చేసుకునే విధంగా ఇరవై నాలుగు మంది గెలిచే విధంగా నువ్వు సపోర్ట్ చేయాలి లేదు తెలుగుదేశం పార్టీతో జనసేన కలవటం నీకు ఇష్టం లేదు కామ్గా కూర్చోవాలి ఈ లెటర్ల భాగవతం ఏంటి ఈ లెటర్ల పంచాయతీ నీకు ఎందుకు నువ్వు చెప్పావు ఆయన వినలేదు కదా వినప్పుడు లెటర్ ఎందుకు రాసావు నువ్వేదో సలహా ఇస్తున్నట్టు అంటే నీ ముద్రగడ పద్మనాభం ఈ లెటర్ రాయటం వెనక ఒక పెద్ద కుట్ర కోణం ఉంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి రేపు రేపు జరగబోయే ఎన్నికల్లో కాపుల సపోర్టుని కొంతవరకైనా బ్రేక్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి మేలు చెయ్యాలి అన్న తాపత్రయంతో ముద్రగడ పద్మనాభం ఈ లేఖ రాసినట్టుగా నాకు అనిపిస్తున్నది జనాలందరిలో కూడా ఇది కూడా అక్కడ జగన్ వ్యూహమే జగన్ వ్యూహంతోనే ముద్రగడ రాస్తున్నాడు ఈ లెటర్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు దీనిలో ఎంతవరకు నిజం అనుకో అదే కదా ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాడు నీకు ఇష్టం లేదు అంటే చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయటం నీకు ఇష్టం లేదు ఓకే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇష్టం లేదు కదా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం లేదు అట్లాగే నీకు కూడా ఇష్టం లేదు ఓకే నీ మాట వింటలేదు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మేలు కోరేవాడి అయితే కాపుజాతి నాయకుడివి నిజమైన కాపుజాతి నాయకుడు అయితే నువ్వేం చేయాలి కామ్గా కూర్చోవాలి కాపుల్ని రచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ని మనం ఆదరించాల్సిన అవసరం లేదు మన మాట వింటర్లేదు అన్న సందేశాన్ని కాపు జాతికి ఇవ్వటం నీ ఉద్దేశమా ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య నేను అంటే నేను నేనేదో ఈ క్యాస్ట్ నేను ముందరే చెప్పాను మీతో క్యాస్ట్ పాలిటిక్స్ మాట్లాడటం అంటేనే అసహ్యం నా స్థాయి జర్నలిస్టులు ఈ క్యాస్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడి ఈ రొచ్చులోకి దిగరు కానీ ఏంటంటే ముద్రగడ పద్మనాభం చాలా పెద్ద సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఈ ఈ లెటర్ని విత్డ్రా చేసుకొని విత్డ్రా చేసుకో నీకు నీకు సాధ్యమైతే నీకు జగన్ పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయి నీకు జగన్ పర్మిషన్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమాక అంతేగాని ఇట్లా కొర్రీలు పెట్టే లెటర్లు రాయటం అనేది మాత్రం ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకుడికి ఇది తగని పని ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాసిన ఈ లెటర్ని విత్డ్రా చేసుకోవటం అనేది ముద్రగడ పద్మనాభం గౌరవాన్ని పెంచుతుంది సో చూద్దాం సార్ మొత్తానికి మీరన్నట్టుగా ఒక లెటర్ వెనక్కి తీసుకోవడం వల్ల ఆయనకున్న గౌరవాన్ని పెంచుకున్నట్టయితుంది సో చూద్దాం సార్ ఏం జరగబోతుందా థ్యాంక్ యూ నమస్తే